నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఆయన జగన్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా బీజేపీ నేతలతో కలిసి తిరుగుతుండటం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. తనకు పార్టీతో సంబంధం లేదు, తాను స్వతంత్రుడిని అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలు కానీ మరే ఇతర పార్టీ నేతలతో కానీ ఏదైనా వ్యవహారాలు చేయాలన్నా, వారిని కలవాలన్నా తప్పనిసరిగా ఎంపీలు విజయసాయి రెడ్డితో కానీ మిథున్ రెడ్డిని సంప్రదించి వారి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే ఎవరినైనా కలవాలని వైసీపీ తమ ఎంపీలకు ఎప్పుడో హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికలను అందరు ఎంపీలు పాటిస్తున్నారు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తనంతటా తానుగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రులు అందరినీ తరచుగా కలుస్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు? సందర్భం ఏదైనా ఉందా అనే విషయం పార్టీకి సమాచారం ఉండడం లేదు. పోనీలే, కలిస్తే కలిశారు, అసలు ఎందుకు కలిశారు వివరాలు చెప్పమన్నా రఘురామకృష్ణంరాజు పట్టించుకోవడం లేదట. నిన్న రాత్రి బీజేపీ చీఫ్ అమిత్ షాతో రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఆ తర్వాత అనేక మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వైసీపీతో తనకు సంబంధం లేదు, తాను బీజేపీ ఎంపీ అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అదీ కాకుండా ఈ రోజు బీజేపీ నాయకులను కలిసేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలంటూ కేంద్ర మంత్రితో చర్చించేందుకు రఘురామకృష్ణంరాజు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పనే లేదు. దీంతో ఆయన క్రమక్రమంగా బీజేపీలోకి వెళ్లేందుకు ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ అనుమానిస్తోంది. గతంలో రఘురామకృష్ణంరాజు అమరావతికి పిలిపించి మరీ జగన్ గట్టిగా క్లాస్ పీకారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్నట్లు కనిపించినా మళ్లీ యథాస్థితికి వచ్చారు. ప్రస్తుతం వైసీపీని లెక్క చేసే స్థితిలో ఆయన కనిపించడం లేదు. క్రమక్రమంగా బీజేపీకి దగ్గరయ్యే ఏదో ఒక సందర్భంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు.